కలిసి ఉంటే కలదు సుఖం అంటారు పెద్దలు. కానీ రాజకీయాల్లో ఏ రెండు పార్టీలు కలిసి ఎక్కువ కాలం నడవడం అనేది కష్టమే. కూటమి పేర్లతో జట్టు కట్టినా సీట్ల పంపకంలోనూ అంతర్గత కలహాలతోనూ ఇబ్బందులు రావడం పక్క. గుంటూరు లోక్సభ పరిధిలో మాత్రం రాజకీయాల్లో గుంటూరు రాజకీయాలు వేరయ్యా అన్నట్టుగా ఉంది ప్రస్తుతం అక్కడి రాజకీయ చిత్రం. ఇక అసలు విషయానికొస్తే అధికార పార్టీ వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిస్తేనే సీట్ల పంపకాలు తేలేలోగా ఎన్నికలు ముగిసే సమయం వచ్చేస్తుంది. కానీ మూడు పార్టీలు కలిసినా ఏమాత్రం రాద్ధాంతం లేకుండా తక్కువ సమయంలోనే సీట్ల లెక్క తేల్చేసుకున్నారు. స్థానికంగా ఎక్కడ సమస్య ఎదురైనా పరిష్కారం కోసం అవసరమైతే ఎవరికి వారు తగ్గేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటన వెలువడగానే అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ అనుచరులు మామూలు రాద్ధాంతం చేయలేదు, ఏకంగా అగ్గిరాజేశారు. అధినేత అని కూడా చూడకుండా చంద్రబాబుపై కూడా నోరు పారేసుకున్నారు. ఈ విషయం తన దృష్టికి రాగానే పొత్తు ధర్మానికి కట్టుబడి ఆ సమస్య పరిష్కారానికి చంద్రబాబు నడుం బిగించారు. వర్మను పిలిపించి సమస్యను రెండు రోజుల్లోనే పరిష్కరించారు. పవన్ కళ్యాణ్ ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తామని ఎవరైతే అగ్గిమీద గుగ్గిలమయ్యారో వారితోనే చెప్పించారు. ఇది కూటమి ఐక్యతకు నిదర్శనంగా మారింది. ఇక గుంటూరు పార్లమెంటు విషయానికొస్తే అక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయపరిచి నడిపించే బాధ్యత ఆయన భుజాలపై వేసుకున్నారు. ఈరోజు రాష్ట్రం కష్టాల్లో ఉంటే రాజకీయాలు ఆలోచించకుండా నడి రోడ్డుపై తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నెన్నో ప్రలోభాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఆయన మనుషులు కానీ. ఒక వ్యక్తి ద్వారా 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆయనని 1,000 కోట్లు నా వెంట్రుకతో సమానమని చెప్పి తీసిపారాల్సిన జనహృదయ నేత అని చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి డబ్బుతో ఈ భూమి మీద ఉన్నంత డబ్బుతో మీరు కొనలేరు. కేవలం అభిమానంతో మాత్రమే కొనలేరు అనేది మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి నా జనసేన కార్యకర్తలని, నాయకులని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా మా గుండెల్లో దాచుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంతటి అద్భుతమైన స్వాగతం ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి వందనాలు, పాదాభివందనాలు చేసుకుంటూ చెలవదీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై టీడీపీ. వైద్యుడిగా, ఓ కంపెనీ ఓనర్గా, వేలాది మందికి చదువు చెప్పిన గురువుగా, ఎన్నో టీంలను లీడ్ చేసిన లీడర్గా ఎంతో అనుభవం ఉన్న పెమ్మసాని గుంటూరు పరిధిలో కూటమి నేతలను ఐక్యంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఆయన ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడ మూడు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. మూడు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డాక్టర్ పెమ్మసాని కూడా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. సమన్వయంగా ఉండాల్సిన ఆవశ్యకతను మూడు పార్టీల కార్యకర్తలకు వివరిస్తూ పెమ్మసాని వారిని కార్యోన్ముఖులను చేయడంలో సక్సెస్ అయ్యారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా సర్దుకుని పోవాలని, అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కార్యకర్తలను ఐక్యం చేస్తున్నారు. అలాగే
రాష్ట్రంలో వైసీపీ సాగించిన విచ్ఛిన్న పాలనను ఎండగట్టడంలోనూ, ఎన్డీఏ కూటమి విజయావకాశాలను వివరించడంలోనూ పెమ్మసాని ఆకట్టుకున్నారు. అందుకే కలిసికట్టుగా మూడు పార్టీల నేతలతో కలిసొస్తున్న పెమ్మసానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. దీంతో గుంటూరు పార్లమెంటు పరిధిలో కలిసిమెలిసి ప్రచారం చేస్తోన్న కూటమి విజయం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.